ప్రకృతి కవిత. సుమారు సంవత్సరం క్రితం రాశాను ఈ కవిత. 2020 ఏప్రిల్ మాసంలో. శ్వాస. ఇప్పుడు మనందరం దేనికైతే ఇబ్బంది పడుతున్నామో శ్వాస దాని గురించే రాశాను. ఒక విస్ఫోటనం నుండి పుట్టిన అనంతంలోని ఇసుక రేణువులో ఉన్నాం. ఒక విస్ఫోటనం నుండి పుట్టిన అనంతంలోని ఒక ఇసుక రేణువులో ఉన్నాం. ఒక గోళంలో, గమనంలో, భూభ్రమణంలో. అడవి అనే అమ్మ పెంచిన పిల్లలం. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చిహ్నాలు ఎదుర్కొంటూ కుదురుకుంటూ పరిణామక్రియలో పెరిగిన వేళ్లతో పనిముట్లు తయారు చేసుకుంటూ వేట నుండి కోట వరకు ఆడుతూ పాడుతూ పనిచేసుకున్నాం. అడవిని వదిలాం, పల్లెను చేరాం, నేలను దున్నాం, తన్నులు తిన్నాం. అంతలోనే మళ్లీ విస్ఫోటనం. ఈసారి మా ఊరి చివర ఉన్న కొండలో. ఖనిజాలేవో భలే ఖరీదంట, ఖనిజాలేవో భలే ఖరీదంట. కొండను పేల్చి, చెట్లను పీకి, లోపలున్న లొసుగులెతికి అడవి తల్లిని అమ్ముకున్నారు. కొండ పగిలిన శబ్దం వచ్చిన క్షణం ఎన్నో పక్షుల జీవితాలలో శాశ్వత నిశ్శబ్దం. ఎంత ఆశ, ఎంత ఆశ! ఇందుకేనా మనకున్నది శ్వాస? ఆది నుండి అంతం వరకు అన్ని జీవులు స్వచ్ఛమైన శ్వాసకై శ్రమిస్తుంటే ధ్యాస తప్పి శ్వాస మరిచి ఊరునాది, నీరునాది, చెట్టునాది, గాలినాదని విర్రవీగుతున్నాం. ఊరును వదిలాం, నీరు కొన్నాం, చెట్లను నరికాం, గాలిని మలినం చేశాం, శ్వాసకై శ్రమిస్తున్నాం, జీవులను నశింపజేస్తున్నాం. ఆగుదాం, ఆపుదాం, శ్రమిద్దాం, శ్వాసిద్దాం, జగాన్ని జీవించనిద్దాం. ఆగుదాం, ఆపుదాం, శ్రమిద్దాం, శ్వాసిద్దాం, జగాన్ని జీవించనిద్దాం.